నా చిన్ననాటి మిత్రుడు ఎవరన్నా మనము చిన్ననాటి మిత్రుడు చాలా దగ్గర మిత్రుడు అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఒకే కంచంలో తిన్నారు ఒకే మందిరంలో పడుతున్నారని చెప్తుంటారు అది రివాజు. అదేవిధంగా అది ఖచ్చితంగా నాది ఒడ్డే శ్రీనివాసరెడ్డి విషయంలో ఒకే కంచంలో తిన్నాం ఒకే మందిరంలో కళాశాలలో పడుతూ కలిసి విద్యాశాల చిన్నప్పుడు ఇప్పుడు పాఠశాలలో చదువుతున్నాం కలిసి తర్వాత కళాశాల మదనపల్లిలో కూడా కలిసి చదువుతున్నాం ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుతున్నాం. నేను ఏ రోజు శ్రీనివాసరెడ్డి సీనుడి అని అనుసరిగా గారు మీరు ఉండడం నాకు ఇక్కడ మరి స్నేహం మధ్యలో దారి తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను వేరు నా సీను వేరు నేను ఎప్పుడు అనుకోలేదు. మేము ఇద్దరం చిన్నప్పటి నుంచి అలాగే కలిసి పెరిగాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన పట్టణ ప్రముఖులకి చెప్తున్నారు వివిధ సంఘాలకు సంబంధించిన వారు వివిధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వైద్య రంగంలో ఉన్నవాళ్ళు సేవా రంగంలో ఉన్నవాళ్ళు న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు ఎన్జిఓలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది సమావేశానికి వచ్చారని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను చేతులెత్తి నమస్కరించే ప్రయత్నం చేస్తున్నాను. మొదటిగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటే నేను ఏంటంటే ఒకసారి మన్నించాల్సిందిగా చాలా ఆలస్యంగా వచ్చాము. ఎప్పుడో సాయంత్రం మొదలు కావాల్సిన ఈ కార్యక్రమం అనేక కారణాల వల్ల ఉదయం నేను ధర్మవరంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొనే గణించి వస్తున్నా ప్రతి చోట ఆపుకుంటూ రావడం ప్రతికూలలో కూడా ఇతరత్ర కార్యక్రమాలు ఉండడం కాబట్టి ఆలస్యాన్ని అర్థం చేసుకుని మన్నించాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అయితే ఇవాళ ఈ ఆత్మీయ సమావేశం సందర్భంగా ఇటువంటి ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకర సమయంలో మీ అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు ముందుగా నిర్వాహకులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఊహ తెలిసినప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను పొద్దుటూరులో హోమ్ హాస్పిటల్ పెరిగి ఈ పొద్దుటూరు అంటేనే నాకు ఒక బాబోతుంది. పొద్దుటూరు పేరు వింటే నేను చిన్నప్పుడు చదువుకోవడానికి నాగర్కర్నూలులో హైదరాబాద్ లో వెళ్ళాను తర్వాత బళ్ళారులో కూడా వెళ్ళాను. కానీ చిన్నప్పుడు నేను వస్తూ ఆ జడ్జలలో ఆగి అక్కడి నుంచి హైదరాబాద్ పోయే క్రమంలో బస్సులు వెళ్తూ ఆ బస్సు మీద ఎక్కడన్నా పొద్దుటూరు అంటే నాకు ఎందుకు సంతోషం వేసింది. దగ్గరికి వెళ్ళి చూసేవాడు అటువంటి భావోద్వేగమైన అనుబంధం పొద్దుటూరుతో నా చిన్నప్పటి నుంచి ఉండి ఇక్కడ ప్రజలతో ఇక్కడ వాతావరణంతో ఇక్కడ సందులతో గొంతులతో చివరికి పందులతో కూడా మమేకమై నా చిన్నప్పుడు ఇక్కడ ప్రయాణం సాగింది. ఎందుకంటే పొద్దుటూరు మీకు తెలుసు నేను ఈ సందర్భంలో ఒక మంత్రిగా ఉంటే ప్రస్తావన చేయకూడదు కానీ అది మామూలు మన జీవితంలో మమేకం అయిపోయిన సందర్భం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇవాళ ఏదో సాధించానని నేను అనుకుంటున్నాను. నేను చేసిందల్లా పెద్దలు వదలేడు గారు చెప్పినట్టుగా నేను చేసిందల్లా ఏంటంటే విద్యార్థి దశ నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుంటున్నాను. ఏ సిద్ధాంతం అయితే జీవితాలు ప్రజల జీవితాల్లో మార్పు తెస్తుందని నేను విశ్వసించాను. అదే సిద్ధాంతాన్ని అంతి పెట్టుకుని చిన్నప్పటి విద్యార్థి దశ నుంచి ఇప్పటి దాకా 30 సంవత్సరాల పాటు అంటి పెట్టుకుని ఉన్న కారణంగా నాకు ఇవాళ ఏదన్నా గుర్తింపు వచ్చిందంటే గౌరవంగా ప్రజలు ఆలోచించవచ్చు కానీ నేను దాన్ని గుర్తింపుగా అనుకుంటున్నాను. అది ఒక్కటే కారణం నేను భావిస్తున్నాను. అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి 100 రోజులకే నేను ఇబ్బంది పడుతున్నా. ఏదో సమస్య లేదు ప్రపంచాన్ని నేనే మోస్తున్నట్టు నా భుజస్కంధాలను మోస్తే మోస్తున్నట్టు నా బిల్డప్ ఉంటారు ప్రజల దగ్గర ఉన్న అర్జీ విసర్జన ఉండండి అంటున్నారు. అటువంటిది 6 సార్లు పాటు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల ఆదరణ పొందారంటే చిన్న విషయం కాదు. వారు అంటున్నారు మేము పార్టీలు మారాము ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాడని. పార్టీలు మారినా మారకపోయినా 6 సంవత్సరాలు మిమ్మల్ని పదే పదే ప్రజలు మీ మీద నమ్మకంతో గెలిపిస్తున్నారంటే ప్రజల మధ్య మీరు ఎటువంటి ఆదరణ పొందారు ఎటువంటి సేవ ప్రజలకు చేసి అనేది ఇంతకన్నా ఉదా. ఎందుకంటే ఒకసారి గెలిచిన రెండోసారి గెలవాలంటే తలకిందు తపస్సు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ చూసాం 5 సంవత్సరాల్లో రెండోసారి గెలవాలంటే మధ్యలో 5 ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది గతంలో వచ్చిన సీట్లతో. కాబట్టి నాటికేళ్ళకి అంత కష్ట సాధ్యమైన రాజకీయాల్లో ప్రజల మనోభావాలు ఆకాంక్షలు తగినట్టుగా వాళ్ళ కోరికలు ప్రతిరోజు మారిపోతున్న తరుణంలో దానికి అనుగుణంగా తనని మలుచుకుంటూ ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ వెంట నడుస్తూ ఏ సమయంలో అయినా అర్ధరాత్రి అపరాత్రైనా ఏదో సమస్య వస్తే మీ మధ్య ఉన్నానయ్యా అని చెప్పి ప్రజల్లో అందుబాటులో లేకపోతే ఇటువంటి విజయాలు సాధించాలి కష్టంగా చాలా కష్ట సాధ్యమైన పని. నేను నిజంగా ఒక ప్రేరణగా వదలాలరెడ్డి గారిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. సిద్ధాంతం అనేది పక్కన పెట్టేస్తే నిద్ర నేను చెప్పినట్టుగా నాకు భావోద్వేగం పొందుతూ అయితే నేను కోరుకోలేదు. నేనేనాడు కలగలేదు. నా కళ నేను ప్రతి రూపంలో అయిన తర్వాత ఏదో ఒక ఇంజనీర్ కావాలి.
ఏదో ఒక ఉద్యోగం సంపాదించాను. ఎప్పుడైతే నేను ఈ విద్యార్థి దశలో ఒక అఖిల భారత విద్యార్థి పరిషత్కి వెళ్ళాలి, లేదు సమాజానికి ఏదైనా చేసి చూపించాలా, సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకునే పని చేయాలా, దానికోసం నేను ఎన్నుకున్న మార్గం సరైనదైనా నమ్ముకున్నాను, నమ్మాను, ఆ నమ్మకాన్ని పట్టుకుని నేను పోతూ వచ్చా. ఇప్పుడు దాకా వాళ్ళు చూపించింది ఏదైనా అది చేశాడు, ఇది అయ్యాడు, అది అయ్యాడు, ఉపరాష్ట్రపతికి పోయించాడు, పట్టణాభివృద్ధి శాఖ పోయిగా పనిచేశాడు, సుదీర్ఘ కాలం పాటు అధికార పార్టీలో మంత్రులకు ఓఎస్డీగా ఉన్నాడు, లేదా జాతీయ కార్యదర్శి అయ్యాడు, ఇవన్నీ ఏదున్నా కూడా నేను కోరుకోలేదు. నేను నమ్ముకొని పోతున్న దారిలో నాకు ఇది వచ్చిన అవకాశం సాధించింది ఏం లేదు. నేను పెద్ద పీఠం పెట్టుకుని అనేక మంది అవకాశాలు అవకాశం ఉన్న వాళ్ళు, అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అవకాశం బయట ఇతర పార్టీ చెప్పట్లేదు. భద్రాద్రి గారు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఇంత సుదీర్ఘమైన పరిపాలన అనుభవం ఉంది. సరే, ఇది మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీ కోటాలో నాకు వచ్చింది. నా పార్టీలో కూడా నాకన్నా అర్హత కలిగిన వాళ్ళు, నాకన్నా అనుభవం కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. తెలుసు, మన పక్కనే ఆదినారాయణ రెడ్డి గారు మనందరి కళ్ళలో నాలుగలా వెలుగుతుంటారు. ఆయన కూడా నాలుగు పార్టీ చేశారు. అయినప్పటికీ కూడా అనేక కారణాలు ఉన్నాయి, సామాజిక కారణాలు ఉండొచ్చు, లేదా భౌగోళిక కారణాలు కావచ్చు, లేదా సత్సాగతంగా సంబంధించిన కారణాలు ఉండొచ్చు. కానీ ఆ అవకాశం నాకు దక్కిన తప్పిస్తే నేనేదో తీసుకొచ్చి సాధించుకొని ఇవాళ సాధించుకున్నది ఏది లేదు. ఆ పయనంలో నాకు వచ్చింది మాత్రమే. అయితే నేను ప్రతి గ్రూప్లో ఏదైతే భావోద్వేగం అన్నానో, నాకు 50 సంవత్సరాల్లో ప్రతి గ్రూప్లో ఈ భావోద్వేగం ఏర్పడింది. అయితే ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ప్రత్యేకించి చెప్పాలి, ఈ రాజకీయ పరిస్థితుల కారణంగా నన్ను నా పార్టీకి అసెంబ్లీకి పోటీ చేయాలి, ధర్మవరం పోటీ చేయాలన్నప్పుడు నిజానికి ధర్మవరం నేను ఏదో ఒకటి రెండు సందర్భాల్లో పార్టీ కార్యక్రమాల్లో పోయాను తప్పిస్తే ధర్మవరం గురించి నాకు ఓనమాలు కూడా తెలియదు, ఏబీసీడీ అదే తెలియదు. కానీ ఇక్కడ వెళ్ళిన తర్వాత ప్రజలు ఆదరించారు, ప్రజలు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావించారు, కాబట్టి వాళ్ళు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. వారి ఆశీర్వాదం కారణంగా ఇవాళ నేను రాష్ట్రంలో మంత్రి బాధ్యత చేపట్టే అవకాశం వచ్చింది. దానికి నేను ముందుగా ప్రజలకి కృతజ్ఞత తెలియజేస్తుంది, వాళ్ళ ఆశీర్వాదానికి వాళ్ళ ఋణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత గెలిచిన తర్వాత నాకు ఆశీర్వదించి నాకు ఈ అవకాశం మంత్రి పదవిలో అయ్యే అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి కానీ, లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి నేతలకు కూడా నేను ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 50 సంవత్సరాల్లో ఏ బంధం అయితే నాకు పొద్దుతూట ఏర్పడిందో, కేవలం ఈనాటికి 175 రోజులు మాత్రమే ధర్మవరం. నేను April 4 ధర్మవరంలోకి అడుగు పెట్టాను, ఇవాటికి 175 రోజులు ఖచ్చితంగా. నేను ఎన్నికలకు ముందు ఖచ్చితంగా 39 రోజులు ఒక కొత్త వ్యక్తి ధర్మవరంలోకి వచ్చి, అరే ఈ కూటమిలో మిగతా ఇతరత్ర నాయకులు ఉన్నా, బాగా పేరున్న నాయకులు ఉన్నప్పటికీ కూడా కూటమి తరపున ఒక కొత్త వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయిస్తే అక్కడ ప్రజలు ఆ నాయకత్వం, కూటమి నాయకత్వంతో సహకరించింది, పూర్తిగా సహకరించింది. కానీ ప్రజలు ఈ కొత్త వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రొద్దుటూరు వాడు అని భావించకుండా వాళ్ళు మా కుటుంబ సభ్యుడే, మాలో ఒకడని భావించి గెలిపించినందుకు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నేను ధర్మవరం ఋణం తీర్చుకోలేను. ఏ భావోద్వేగం నాకు పొద్దుటూరుతో ముడిపడి ఉందో అంతే భావోద్వేగం నాకు ఇప్పుడు ఈ 175 రోజుల్లో ధర్మవరంతో, ధర్మవరం ప్రజలతో కూడా ఏర్పడింది. నాకు తెలిసి ఇక్కడ కూడా ధర్మవరం నుంచి కొంతమంది వచ్చింటారు, వచ్చారా, చేతులు ఎత్తండి, ఇంటారు నన్ను వైపే రాగా ధర్మవరం వాళ్ళు ఎంత వస్తారే ఉంటాయి. రెండు రకాల ఉన్నాయి, ఒకటి ధర్మవరం కుటుంబ సభ్యులు ఉన్నారు, రెండోది మంత్రి పదవి చేపట్టిన తర్వాత నా ఆరోగ్య శాఖ సంబంధించిన సోదరి మనులు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సింగ్ స్టాఫ్ ఎక్కడి పైన వస్తాం. ఒకటి మంత్రి కాబట్టి గౌరవంతో రావచ్చు, మంత్రి కాబట్టి తప్పదు కాబట్టి రావచ్చు, మూడోది వాళ్ళ సమస్యలు విన్నవించుకోవడానికి కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ఈ రకమైన భావోద్వేగం పొద్దుగురితో పాటు నాకు ధర్మవరం లేదు. పొద్దుగురికి వచ్చి సొంత ఊరికి వచ్చి ఇవన్నీ చెప్తున్నాడు ఏంటి, ధర్మవరంతో ధర్మవరం గురించి భావోద్వేగం ఇవ్వలేదు. దీని గురించి కూడా ఎన్నికల సమయంలో మా మీద రాసిన పాట సత్యకుమార్ జెండా ధర్మవరంలో జెండా ఎగరే పాట పెట్టున్నారు. ఎన్నికలు అయిపోయింది, గెలిచాం, మంత్రి కూడా అయిపోయాం, బుద్ధుడికి వచ్చి ధర్మవరంలో ఎన్నికల సమయంలో పెట్టిన పాటలు ఇక్కడికి వినిపిస్తున్నారు నాకు అర్థం కాదు. కానీ వేరే పాటలు లేక పాపం అదే పెట్టి మొత్తం ద్వారా జనాలు కోరు కొట్టించారు. అయితే ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, మేము బాధ్యత చేపట్టి ఇన్ని రోజులు అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజుల పాటు నేను పొద్దుగురు పట్టడానికి రాలేక
అనేక కారణాలు. గతంలో ఒకసారి రావాలని ప్రయత్నం చేస్తే సండే అమావాస్య అని చెప్పారు. ఆ రోజు అమావాస్య కాబట్టి ఈ రోజు వద్దు అని చెప్తే అందరి కోరిక మేరకు ముఖ్యంగా అమావాస్యాల నుంచి వాళ్ళు ఫోన్ చేశారు. అమావాస్య రోజు రావడానికి వీలేదు. రెండోసారి రావాలనుకున్నప్పుడు ఇప్పుడు పెద్ద ఆయన ఆ రోజు ఊర్లో లేదు. పెద్ద ఆయన ఊర్లో లేనప్పుడు పెద్ద ఆయన అనుమతి లేకుండా నేను అడుగు పెట్టే అవకాశమే లేకపోతే, నేను పర్మిషన్ లేకపోతే రెండోసారి క్యాన్సిల్ చేస్తున్నాను. కానీ మొత్తానికి మూడోసారి వాళ్ళు రావడం మీ అందరినీ కలిసే అవకాశం కలగడం సందర్భంగా ఇంతసేపు మీరు ఉన్నందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత అనేక చూస్తున్న అనేక సమస్యలు ఉన్నాయి. నేనేదో రాజకీయ ప్రసంగాలు విమర్శలు చేసే ప్రయత్నం చేయను, కానీ ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం. ఎందుకంటే మొదలాడి గారే ప్రతిసారి వచ్చిన ప్రతిసారి మామూలుగా ఎమ్మెల్యేలు వస్తే ఎక్కువగా ట్రాన్స్ఫర్ సమస్యలో ఇంకోటో ఇక్కడ వస్తుంటాయి. మొదలాడి గారు ఎప్పుడు ఏదైనా కలిసినప్పుడు అడిగినా ఆ సమయంలో కానీ ఇతరత్ర కార్యక్రమాల్లో ఎన్ని సమావేశాల్లో ఆయన ముందు మాట చెప్తారు. ముందు మా హాస్పిటల్ చూడబోయారు. హాస్పిటల్లో చాలా కొరతలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో కొరతలు ఉన్నాయి. సిబ్బంది కొరత ఉంది. వాటిని వచ్చి చూడు అంటున్నారు. రెండోది మెడికల్ కాలేజ్ అని అడిగారు. అది సాధ్యాసాధ్యాలు నేను వారికి వివరించడం కూడా జరిగింది. మూడోది ఈ ఎర్రగుంట దగ్గర నుంచి ఎర్రగుంట రోడ్డు నుంచి మైలుగురు రోడ్డుకి బైపాస్ చాలా కన్జెషన్ గా ఉంది కాబట్టి దాన్ని వైడన్ చేయాల్సిన విషయం. ఇటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాలు మీద వారు ఎక్కువ కూడా మాట్లాడడం జరిగినట్టు దాన్ని బట్టి ప్రొద్దుటూరు అభివృద్ధి మీద వారికి ఎంత దిస్తుందో కూడా ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ నేను ఈ రాజకీయ విమర్శలు చేయలేదు. గతంలో జరిగిన ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండదు. అవినీతి కానీ అరాచక పాలన కానీ లేదా మన స్ట్రీట్ ప్లాంట్ విషయంలో మళ్ళీ మళ్ళీ చెల్లె చెయ్యాలి చెల్లికి పెళ్లి అనే చందంగా మళ్ళీ మళ్ళీ చెప్పులు స్థాపన చేయడం కానీ ఇటువంటి విషయాలు చేస్తే కూడా చివరికి నెయ్యి మీలో కల్తీ గురించి కూడా నేను మాట్లాడుకోవాలి. కానీ ఒక్క విషయంలో మాత్రం ఇక్కడ చాలా మంది మేధావులు కాదు చదువుకున్నాం. కొన్ని విషయాల్లో మనం నోరు ఎత్తకపోతే ఎలాగానే అనిపిస్తుంది. ప్రధానంగా నన్ను బాధించిన విషయం ఏంటంటే కడప పేరు మార్చిన గతంలో మనందరూ నాకు నేను కూడా అభిమానిస్తాను. రాజశేఖర రెడ్డి గారిని నాకు కూడా వ్యక్తిగతంగా వారితో పరిచయం ఉంది. అనేక సందర్భాల్లో వాళ్ళు కూడా నేను విద్యార్థి నాయకులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు సహాయం అందించిన సహాయం చేసిన సందర్భం ఉంది. ఒకసారి ఉద్యోగం పోతే వెంటనే నిన్న రాయిస్తాయి నాయకుడిగా నేను కూడా గౌరవిస్తాను. కానీ అటువంటి రాజశేఖర రెడ్డి గారు వారి దురదృష్టకరంగా వారి మరణం చెందిన తర్వాత 2011లో వారి తర్వాత ఈ జిల్లాని వారికి గౌరవార్థం పేరు వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప రాము. తర్వాత వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా కడప పేరు తీయడం మాత్రం అది సరైన పద్ధతి కాదని నా భావం. మీరు ఒప్పుకుంటారో లేదో ఎందుకంటే కడపకి కడప ఒక ఒక చారిత్రక నేపథ్యం ఉంది. కడప పేరుకి చారిత్రక నేపథ్యం ఒక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కూడా ఉంది. చారిత్రక నేపథ్యం ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందా కడప పేరు ఎదిగించే మనం కూడా అభిమానించే నాయకుడు వైఎస్ఆర్ కడప అంటే నష్టమేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలవడం పలకడానికి ఎవరు ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా అంటున్నారు. ఆ నెల్లూరుకి కూడా దానికి కూడా ఒక ప్రాశస్త్యం ఉంది నేపథ్యం ఉంది కాబట్టి ఆ నెల్లూరుని తొలగించడానికి కానీ ఇక్కడ మాత్రం పేరు పేరు దానివల్ల రాజశేఖర రెడ్డి గారికి ఏమన్నా గౌరవం పెరిగిందా కదా మనం ఎందుకు ఎవరు నోరు ఎత్తలే కాదయ్యా కడపకి నీకు తెలియకపోవచ్చు నీకు పెద్ద అవగాహన రాహిత్యం ఉండొచ్చు వీటి చారిత్రక నేపథ్యాలు ఉంటాయనే విషయం నీకు అర్థం కాకపోవచ్చు నువ్వు తండ్రి గారి పేరు పెట్టు వైఎస్ఆర్ గారి పేరు పెట్టు మేమందరం స్వాగతిస్తాం కానీ కడప పేరు మాత్రం తొలగించవచ్చు అని చెప్పి మన మధ్యలో ఉంటున్న మేధావులు ఎవరు కూడా ఆ రోజు వేరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మేధావులు అనేక ఇతరత్ర కారణాల వల్ల లేదా ఇతర ఏ కారణం వల్ల అయినా సరే మౌనం వహించడం సమాజానికి కీడు చేస్తారు. పేరు మారిపోతే ఏమవుతుంది అని మీరు అనొచ్చు. పేరు మారినంత మాత్రం ఏమవుతుంది మార్చాను నీకు దానికి సెంటిమెంట్ మద్రాసు అంటే చెన్నై చేశారు కలకత్తా అంటే కోల్కతా చేశారు దానికి ఎందుకు ఏంటంటే ఒక నేపథ్యం బాంబే అని అంటే దాన్ని ముంబై అని చేశారు అన్ని అన్నిటికీ ఒక నేపథ్యం. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఈ విషయాలు ఇటువంటి విషయాలు జరిగినప్పుడు పూర్తిగా ఒక పార్టీని నమ్ముతున్నాం కాబట్టి పూర్తిగా ఒక నాయకుని నమ్ముతున్నాం కాబట్టి ఏ తప్పు చేసినా కూడా మనం సమర్థించాలి అనే భావన నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదో పెద్ద మీకైతే జ్ఞానపూర్తి చేసే ప్రయత్నం చేయట్లేదు. కానీ కడప జిల్లా వాసులుగా ఆ పేరు కడప జిల్లాకి కడప అని ఉండాల్సిందే. దానికి వైఎస్ఆర్ గారి పేరు ముందు ఉండని అభ్యంతరం లేదు కానీ కడప వైఎస్ఆర్ అని ఉండాలి. మీకంత శ్రద్ధ
ఉంటే కడప మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టింది అది స్టీల్ ప్లాంట్ పూర్తి చేసింది అది కేసీ కెనాల్ హైకట్ స్థిరీకరణ గురించి ఆలోచించాల్సింది. గండికోట నుంచి పిల్ల కాలంలో నుంచి పొలాలకు నీరు అందించే దాని మీద దృష్టి పెట్టింది అది. చెన్నూరులో మూతబడిన చక్కెర మిల్లును ప్రారంభింపజేయాల్సింది. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోకుండా కాపాడాల్సింది. కొట్టుకుపోయిన తర్వాత నిర్వాసితులకు పరిహారం అందించాల్సింది. ఇల్లు కొట్టుకుపోయిన వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం చేయించాల్సింది. అది చేయకుండా కేవలం పేర్ల మీద దృష్టి పెట్టే సంవత్సరాల పాటు మళ్ళీ చెప్తున్న ఈ సందర్భాన్ని రాజకీయ విమర్శల కోసం వాడుకునే ప్రయత్నం నేను చేయలేదు. కానీ ఈ కడప జిల్లా వాసిగా పొద్దుటూరు వాసిగా ఇట్లాంటి విషయాన్ని మాత్రం మాకు రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయి, రాజకీయ విభేదాలు ఉన్నాయి కానీ కూడా నేను అనుకుంటున్నాను. నేను చెప్తున్న వైపు రాజశేఖర గారి నాయకత్వాన్ని నేను స్వాగతిస్తూనే ఈ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విషయాల్లో మనం అందరం విషయాల్లో ఆలోచించాల్సింది. నేను ఇంతలారా ఇవి చెప్తున్నారు. నాకు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరుకు మంత్రి లేరు. ఈ సత్యకుమార్ యాదవ్ అని పూర్తి పేరు నాకు నచ్చట్లే. నన్ను సత్యనారాయణ ప్రొద్దుటూరు వాసులు బాగుంటుంది, ఎక్కడన్నా సత్యాన్ని పిలిచా మా ఊరు పిలిచారు బాబు నాకు అనిపించింది. ఆ భావన నాకు కలిగేలాగా నన్ను సత్యగానే గుర్తించండి, సత్యగానే ఉండండి. చిన్నప్పుడు నిక్కర్ లేకుని ఏ రకంగా అయితే ఈ సందులో దిగినప్పుడు సత్య సత్యాన్ని నన్ను పిలిచారో ఈ రోజు అదే పిలుపు అయితే నాకు ఆ భావన ఫీల్ మన అనే ఫీల్ ఉంటుందని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మిగతా మొదటిసారి మంత్రి అని చెప్తున్నారు. పొద్దుటూరుకి ఇప్పటిదాకా రాలే ఇంతమంది జన మహామహులు ఉద్దండులంతా చేశారు. కానీ అనేక కారణాల వల్ల రాకుండా నేను ధర్మపురానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ పొద్దుటూరు వాసిగా పొద్దుటూరు నుంచి అటువంటి గౌరవం నాకు తగ్గినందుకు నిజంగా ఈ నేల తల్లికి నేను శిరస్సు సహాయపడి ఇక్కడ నాకు మిత్రులు చిన్నప్పుడు ఎవరైతే మిత్రులు ఉన్నారో జీవితాంతం నా చిన్నప్పుడు నా చిన్న వయసులో నిక్కర్లు వేసుకునే జనంలో మిత్రులైన వాళ్ళు ఈనాటికి నాతో వెళ్ళంటున్నారు. ఆ మిత్రుల కారణంగానే ఆ పొద్దుటూరుకు సంబంధించిన మిత్రుల కారణంగానే వారి కారణంగా కలిగిన పరిచయాల కారణంగానే ఇవాళ నేను ఈ స్థాయికి రావడం కారణం ఏంటి కాబట్టి నేను పొద్దుటూరుకి ఎంతగా ధర్మవరానికి రుణపడి ఉంటానో అంతే పొద్దుటూరు కూడా రుణపడి ఉంటారని ఖచ్చితంగా రుణపడి ఉండాలి. అందుకని నేను ఏదో చేసాము చిన్న చిన్న అవకాశాలకు మాట సాయం చేశామని కాకుండా ఇప్పుడు అధికారంలో కేంద్రంలో ఉన్నాం రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి నేను నియోజకవర్గం అభివృద్ధి గురించి ఆలోచించే నాయకులు భద్రారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రొద్దుటూరుకి సంబంధించిన ఎప్పుడు ఏ సమస్య అయినా వారు ఏమైనా చెప్పి పోదాం పదా పలానా మంత్రి దగ్గరికి పోదామంటే నేను వెంటనే నేనే ఆ ఢిల్లీలో పనులు నేను నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఆ హైవే రింగ్ రోడ్ విస్తరణ చేపడతాం పదా అంటే నేను అర్జీ తీసుకుని నేను కూడా వద్దరాని గారు అంటే ఎటువంటి ప్రాముఖ్యత ధర్మవరం నియోజకవర్గానికి ఇస్తాము అంతే ప్రాముఖ్యత పొద్దుటూరు వాసిగా పొద్దుటూరులో చిన్నప్పటి నుంచి పెరిగిన వాడిగా ఈ మట్టిలో పెరిగిన వాడిగా ఈ మట్టి వాసన చూసి పెరిగిన వాడిగా అంతే బాధ్యత నా మీద ఉంది. దానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటానని మీ అందరికీ నేను ఇవాళ తెలియజేస్తున్నాను, సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదో నాలుగు మాటలు చెప్పాలా, సాక్షి సమావేశం పెట్టారు, సమావేశం చెప్పినప్పుడు నాలుగు చెప్పాలా కాబట్టి ఏదో మాట్లాడడం కాకుండా నిజంగా నాకు ఈ గడ్డ మీద అంతే ప్రేమ ఉందని చెప్పడానికి నేను నా మాటల ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్కడ కూడా ఈ పొద్దుటూరుకు సంబంధించిన సమస్యల మీద వెనకడుగు వేసేది లేదు. ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ఇతరత్ర ఏమున్నా కూడా ఏదన్నా మీకు ఉన్నారు మొదలాడి గారు కాకపోయినా ఇతరత్ర ఏ సమస్య ఉన్నా కూడా ఎప్పుడైనా ఆయన చేస్తే ఫోన్ కాల్ అది ఏదైనా పదం ఉంటే కూడా ఏదైనా ఇతరత్ర రాష్ట్రాల్లో గతంలో ఏ రకంగా అయితే సరే మనవాడే అనుకుంటున్నారు ఇప్పుడు కూడా అదే అనుకోండి. ఆ వెనక ఏదో తోక పెరిగింది కానీ మంత్రి అని నేను వేసుకున్నది అదే ప్యాంటు వేసుకున్నది అదే షర్టు మనసు అదే మనసు కూడా మారలేదు, ఆ ఆలోచన విధానం కూడా మారదు. ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు నేను ప్రత్యేకంగా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రొద్దుటూరు వాసిగా నిజంగా నాకు ఈ గౌరవంగా ఇవాళ నేను వస్తుంటే నేను సాధారణంగా ప్రొద్దుటూరులో పబ్లిక్ గా బయటకు వచ్చి ఉండేవాడిని కాదు. నేను అనేక రాష్ట్రాల్లో నా పార్టీ పనుల రీత్యా నేను ఆంధ్రప్రదేశ్ కన్నా బయట రాష్ట్రాల్లోనే ఎక్కువ పనిచేశాను. అయితే పార్టీ బాధ్యతల మీద గతంలో 5 సంవత్సరాలుగా నేను కాస్త యాక్టివ్ ఉంటూ అనేక విషయాల మీద ప్రజలకు సంబంధించిన విషయాల మీద స్పందించే ప్రయత్నం చేస్తే రాజకీయంగా ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పనులను ఎత్తి చూపే ప్రయత్నం చేశాను. నిరంతరం నేను
ఆంధ్రజ్యోతిలో కానీ లేదా పైనేరు పత్రికలో కానీ నా వ్యాసాల ద్వారా కూడా నా ఆలోచన విధానాన్ని సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద, అదేవిధంగా ఈ సాంస్కృతిక తర్వాత ఆర్థిక పరిస్థితుల మీద కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాడిని. ఆ కారణంగా నేను కొంతమందికి తెలుసు, కానీ ఇవాళ నిజంగా పొద్దుటూరు నేను ఎంటర్ అయినప్పటి నుంచి పలికిన అపూర్వ స్వాగతానికి నేను పొద్దుటూరు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటానని మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఇవాళ మళ్ళీ ఇంకోసారి అందరినీ కలిసి అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై.